చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ముఖం చూసి కాలు గుర్తుకు 10 లోటేసినాం. మొన్న అనుకునే ఈ చంద్రశేఖరరావు అనేది ఆయన వద్దు మనకి, ఈ చంద్రశేఖరరావును వ్యవసాయం చేసుకోమని ఇంటికి పంపిద్దామని మొన్న నవంబర్ డిసెంబర్ లో జరిగిన ఎలక్షన్లలో కారు గుర్తుని అందరూ కట్టగలిగి కలిసి ఫామ్ హౌస్ కు పంపించారు చంద్రశేఖరరావును వద్దని చెప్పి పంపించినాం. ఎందుకు కోపం వచ్చింది మన చంద్రశేఖరరావు మీద? పెద్ద కొడుకు 2000 ఇచ్చింది కదా మంచిగా నేను కొంతమంది అంటూ ఎందుకు కోపం వచ్చింది అంటే, వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయన్నారు, ఆయన వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వచ్చినాయి, మనం వ్యవసాయం చేస్తే మెడల మాసం బంగారం లేదు, ఉన్నదా వచ్చిందా? అందుకనే మనందరూ కోపం వచ్చింది. సార్ మాటలేమో ఒకటి చెప్తాను, చేతలేమో ఒకటి ఉంటుందని కోపం వచ్చింది. ఇక సారు బిడ్డ మనందరితో బతుకమ్మ ఆడించింది చెల్లే, ఏదో మంచిగా బతుకమ్మ ఆడుతున్నాము అనుకున్నాం, మనల్ని బతుకమ్మ ఆడమనేది చెల్లే ఢిల్లీకి పోయి సారే దుకాణం తెరిచింది. ఏం దుకాణం తెరిచింది? సారే దుకాణం తెరిచింది. వాళ్ళని వీళ్ళని కలిసి 100 కోట్లు ఎత్తుకొచ్చింది ఢిల్లీకి వెళ్ళి. చేయొచ్చా? తెలంగాణలో సారే దుకాణం పెడతారా? ఆడబిడ్డలు ఎవరైనా సారే దుకాణం చేస్తారా? చేయరు కదా. యారు చేయాలి చెల్లే? ఏ జైలు ఉన్నది? ఢిల్లీ జైలు, తిహార్ జైలుకి పోయింది కవితమ్మ. బిడ్డ బతుకమ్మ ఆడిపి బిడ్డ అంటే ఎవరి సారే దుకాణం పెట్టి ఆడిపోయింది. ఇక అల్లుడు హరీష్రావు నిన్ననే వచ్చి మెదకుల మస్తు ముచ్చట పెట్టిపోతా ఉన్నాడు, మా కారు కేరి, నా కేరి, మా మామకి ఎయిరని. ఏం చేసినావు హరీష్రావు 10 ఏళ్ల నుంచి కారు కొట్టేస్తే మెదక్ ఏమొచ్చింది ఒకసారి చూడాలి. ఏమొచ్చిందంటే ఆడపిల్ల ఆడేటువంటి బతుకమ్మని పద్మకు అప్పుడప్పుడు వచ్చి 6 నెలలకు ఒకసారి వచ్చి మొబైల్తో బతుకమ్మ ఆడించిపోయింది పద్మ దేవేందర్ రెడ్డి తప్ప మెదక్ ఏం చేయలేదు. ఆమె సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ 4 ఏళ్ల కింద పెట్టిరు. మరి హరీష్ రావుకి మెదక్ మీద ప్రేమ ఉంటే 4 ఏళ్ళనే కిందనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా వస్తుండే. వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? మొన్న ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ వచ్చి ఇక మా బిడ్డ కోసం మెడికల్ కాలేజ్ ఇస్తుందా అని చెప్పిండు. నెల రోజులైతే ఎలక్షన్లు ఉంటాయంటే మీకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఇస్తాడు, ఎస్పీ ఆఫీస్ ఇస్తాడు, ఇంకేదో ఇచ్చి మోచరికి బెల్లం పెట్టిపోయేటువంటి కార్యక్రమం చేస్తాడు హరీష్ రావు. మొన్న మస్తు పైసలు ఖర్చు పెట్టిండు, సిద్దిపేట తిరగలే హరీష్ రావు, మెదకుల్లో తిరిగిండు. కానీ మనం అందరం మాట అనుకున్నాం, మేము సాగవేయాలనుకున్నాం, కారుని షెడ్కు పంపాలనుకున్నారు, పంపించారు. మరి ఇలా మళ్ళొస్తున్నాడు హరీష్ రావు, ఏ తరలో కారుకైతే ఒక మాట ఆలోచించాలి. దేశంలో ఇద్దరికే అవకాశం ఉంది, ఒకటి కాంగ్రెస్, రెండు ఈ ఇద్దరు ఇట్లా ఒకరే ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు దేశం అంతా ఒకటే మాట చెప్తుంది, ఎవరు ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు, ఎవరైతారని చెప్తున్నారు, ఎవరైతారని చెప్తున్నారు, ఏ పార్టీలు ఉన్నారు మోడీ గారు, వాళ్ళు ఎవరిని గెలిపించాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గెలిపితే కాంగ్రెస్ కి లాభం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ తాప కూడా 3వ తాప కూడా చేయటానికి ప్రధానమంత్రి ఎవరైతున్నారు అంటే నరేంద్ర మోడీ అవుతున్నారని దేశం అంతా కూడా కూస్తుంది. మరి మన మెదక్ ఎటుండాలి? గెలిచేది ఉండాలా? ఓడిపోయేది ఉండాలా? మెదక్ ఎంపీ ఎవరు ఉండాలి? ఎవరుండాలి? ఏ గుర్తు ఉండాలి? ఆడబిడ్డలు ఆలోచించాలి. 3 ఏళ్ల కింద మాయదారు రోగం వచ్చింది. ఏం రోగం అది? కరోనా అని వచ్చింది. బిడ్డ కరోనా వస్తే తల్లి వారు పక్కింట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త కరోనా వస్తే భార్య దగ్గరికి రాలనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు ఇచ్చారు టీకాలు? ప్రపంచం అంతా ఎక్కిరించింది. భారతదేశంలో సపరేట్ షైలు కడుక్కోరు, బుర్ర సరిగా తినరు, వీళ్ళకి ఆక్సిజన్ లేదు, వీళ్ళకి మాస్కులు లేవు, పాపం ఎట్లా బతుకుతారో భారతీయులు అన్నారు. బతికేవా? బతకలేవా? మాస్కులు వచ్చినాయా లేవా? టీకాలు వచ్చినాయా లేవా? అవి ఫ్రీగా టీకాలు వేసుకున్నారా లేదా? సపరేట్గా రాలేదా? 20 పైసలు తీసుకున్నా మీ దగ్గర ఫ్రీగా టీకాలు తీసుకున్నాను చేతులు ఎత్తుడు. అవి రాలేదా ఫ్రీగా టీకాలు? అచ్చా మీరు పైసలు ఇచ్చి టీకాలు వేసుకురా, ఫ్రీగా వేసుకురు కదా. కరోనా వచ్చినాక మాయగా రోగం వచ్చింది, కార్యకర్తలు సరిగా పనిచేస్తారో, కష్టం చేసుకున్నాడు కష్టమవుతుంది, కూలీ పని కొత్త కూడా ఇబ్బంది అవుతుందంటే మనిషికి 5 కిలోల బియ్యం, ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి? మనిషికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ళ కోలు ఫ్రీ ఎత్తునే లేదవా? అవ ఎత్తునే లేవా? ఎవరిస్తున్నావు? మోడీ సార్ ఇస్తున్నాడు. గుర్తయింది? ఏం గుర్తయింది? ఎలక్షన్ కాగానే కేసీఆర్ లెక్క పనిచేసేది లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. కరోనా వస్తే టీకాలు ఇస్తుంది, కారం మెత్తుకులో ఇంత పచ్చిపులుస వేసుకొని
మూడు కూటలు పువ్వులు తినాలని మనిషిగా 5 కిలోల బియ్యం ఇస్తుంది, 3 ఏళ్ళతో ఎవరికి ఇంకా భవిష్యత్తులో కూడా 5 ఏళ్ళు ఇస్తామని చెప్పవరుతుంది. ఇంటి ముందర కొద్దిగా సత్తాజల్లేము చెంబట్టుకొని చెరువు కట్టుకోవాలి, సూర్యుడు వచ్చేకంటే ముందే పోవాలి, కష్టమవుతుంది, ఇజ్జత్ మాత్రం నానం పోతుందంటే ప్రతి ఇంటి ముందర బాత్రూమ్ కట్టించిన పార్టీ ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? అందరి ఇంటి ముందర బాత్రూమ్లు ఉన్నాయా లేవా? సత్తరు కట్టుకున్నారా? అభినందన కట్టుకున్నారా? సీరు కట్టుకున్నారా? ఎవరు కట్టుకున్నారు? గరీబ్ వాళ్ళకి ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. భూమి దేవతలకు బియ్యం ఇచ్చిన